లేదు దేవతలందరూ కూడా వైకుంఠానికి వెళ్ళి మహావిష్ణువును ప్రార్థన చేశారు. మహానుభావ, నేను ఎప్పుడు వచ్చి ఏదైనా మా పర్సనల్ గా మాట్లాడుకోవాలి, ఏదైనా మా బాధలు పర్సనల్ గా చెప్పుకుందాము అంటే ఎప్పుడు 24 గంటలు సాక్షాత్తు ఈశ్వరుని అంశ సాధనే పొందుతాడు. ఆ సూర్యుని అంశతో సుగ్రీవుడు పుట్టాడు, ఇంద్రుని అంశతో జాంబవంశుడు పుట్టాడు, సకల దేవతలందరూ వానర స్వరూపంగా పుట్టి రాముల వారి సేవ చేశారు. నా సేవ ప్రకటన, అందుకే రామ సేవ చాలా ముఖ్యమైనటువంటి ఒక మాట అన్నాడు. రామ దాసాను దాసులకు దాసులు అంటున్నాడు. ఎవరైతే రామ సేవ చేస్తారో ఆ సేవ చేసే వారికి నేను సేవ చేస్తాను. రామ సేవ అటువంటి రాముల వారి చదువు నిర్ణయించే యూనివర్సిటీ రాముల వారు కొంచెం నల్లగా ఉన్నాడని అనుకుంటున్నారు. మీ అందరూ కూడా ఆయన ఇటువంటి వాడు సుందాం మోహన శ్లోకాయ మంగళం చూడండి. సహజంగా ఈ ప్రపంచంలో ఆడవాళ్ళ చూసి మగవాళ్ళు, మగవాళ్ళ చూసి ఆడవాళ్ళు గౌరవించడం పరిపాటి. కానీ రాముల వారి యొక్క సౌందర్యం అలా ఉండదట. మగవాళ్ళు కూడా అభివృద్ధితో చెప్పారు, సుందాం మోహన పురుషులు కూడా మోసిస్తారట. ఆయన చూస్తే వెంకటి గారు అటువంటి గొప్ప అయోధ్యానగరం నుంచి రామవారు బయలుదేరుకుంటుంది. ఆ ప్రజలందరూ చేసేటప్పుడు పెళ్లిగానే చేసే అయోధ్యా మఠనీయం నుంచి మాంపించి జనకాలు ఓ రామచంద్ర మిమ్మల్ని ఎదురుకోండి, ఈ అయోధ్య మాకు అడవి చేస్తాను కాబట్టి మీతో పాటు నేను కూడా వస్తామన్నారు. రామవారు మంచి సరయూడు అనే తీరానికి వెళ్ళిన తర్వాత మంచి అర్ధరాత్రి సమయంలో అందరూ బాగా నిద్రపోతుంటే